మంచుకల్లులో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, ఈ ప్రాంత ప్రజల దయ వల్ల, వాళ్ళు చూపిన ఆదరణ వల్ల ఎమ్మెల్యే అయ్యారు, సంతోషం. కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాం, కనీసం 25 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మీరు రాజకీయం చేస్తే మీరు సొంత ఇళ్ళు ఎక్కడ కట్టుకున్నారు? గుంటూరులో కట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో కనీసం ఇళ్ళన్నా కట్టారా? ఇక్కడ కొల్లగొట్టిన డబ్బు ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నారు? గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్. ఒక్కళ్ళకన్నా ఇక్కడ ఉపాధి కల్పించారా? లేదు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, హైదరాబాద్లో చెన్నైలో చదువుకున్న మేము ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలి, మా పెద్దలకి ఈ ప్రాంత ప్రజలు ఎంతో చేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని 20 ఏళ్ల క్రితమే నేను నర్సరావుపేటకు వచ్చాను. అక్కడ కష్టపడ్డాను. తండ్రి గారు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అది భూగర్భ డ్రైనేజ్ కావచ్చు, 100% సిమెంట్ రోడ్లు కావచ్చు, మంచినీటి పథకాలు కావచ్చు, రండి అక్కడికి వస్తే చరిత్ర తెలిసి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేర ఏదైతే కాసు కుటుంబానికి అన్నం పెట్టిన పల్నాడు ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి నాకు ఒక అవకాశం ఉంది. ఈరోజు అందుకే గురజాలకు వచ్చి కష్టపడుతున్నాను. కానీ మీరు అది ఓర్చుకోలేక భయంతో ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు, మా కుటుంబ చింతశుద్ధి ఒకసారి చూడండి. నేను ఒక్కడే కాదు, మా బ్రదర్ అభిరామ్ అమెరికాలో చదువుకొని కూడా ఎక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టాడు? కారంపూడిలో ఫ్యాక్టరీ పెట్టాడు. ఏం బయోమాస్ ప్లాంట్ సత్తెనపల్లిలో పెట్టుండొచ్చు, లేదు మా మిర్యాలగూడలో పెట్టుండొచ్చు, ఇంకో దగ్గర నర్సరావుపేటలో పెట్టుండొచ్చు. కానీ పల్నాడు మీద ప్రాంతం ఇక్కడ ఏదో ఒకటి మనం చేయాలనే ప్రేమతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మా కుటుంబం ఒక చిత్తశుద్ధి. ఇది మేము ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. మాట్లాడితే ఎమ్మెల్యే గారు అంటున్నారు, ధైర్యం, దమ్ము. దమ్ము ధైర్యం చేతల్లో ఉండాలండి, మాటల్లో కాదు. మీతో పోరాడటానికి కావలసిన సత్తా, దమ్ము, ధైర్యం నాకు, మా వైఎస్ఆర్సిపి నాయకులకి, కార్యకర్తలకి పుష్కలంగా ఉంది. దాని గురించి మీరు పదే పదే మాకు గుర్తు చేయక్కర్లేదు. మరొకటి అంటున్నారు, పొద్దున్న లేస్తే నేనే గురజాలో నిలబడతానని ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు పదే పదే ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు. ఏమన్నా అనుమానమేమో, బహుశా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదేమో, సీట్ ఇస్తాడో ఇవ్వడో అని. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను రోజు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బహిరంగ సభలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని, మనవ తిప్పని వ్యక్తి, బహిరంగ సభలో ప్రకటించాడు, మహేష్ రెడ్డి నా తమ్ముడు, నా తమ్ముడిని గురజాల పంపిస్తున్నాను, అక్కడ అభివృద్ధి చేయడానికి, ప్రజలకు చేదోడు వాదోడు ఉండడానికి, కార్యకర్తలకు అండగా ఉండడానికి అని. ఇంతకన్నా మీకు ఏం కావాలి? ఇక మీరు రోజు చెప్పుకుంటారంట, చెప్పుకుంటూ బోండి, అది మీ కర్మని మేము భావిస్తాం. అంతేకాని రోజు మీరు చెప్పే చవట ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా 6 నెలల్లో గురజాలలో మిమ్మల్ని ఓడించి వైఎస్ఆర్సిపి జెండాను రెపరెపలాడిస్తాం, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని తెలియచేస్తున్నాను. ఇంకోటి నిన్న చూశాను పేపర్లో, నేనంట వారానికి ఒకసారి వస్తున్నాను. గత ఏప్రిల్ నెలలో ఇళ్ళు గృహప్రవేశం చేసి ఇక్కడికి వచ్చాను. ఒకటే చెప్తున్నా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, ఈరోజు అందరికీ మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మీ ప్రభుత్వం ఉంది, కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఎవరు ఎక్కువ తిరిగారో ఈ సంవత్సరం ఉన్నారో తేలిద్ది. ఒక ఎమ్మెల్యేగా మీరు తిరిగారా, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో నేను తిరిగానా తెలిసిద్ది కదా. ఏదో ఎమ్మెల్యేగా ఉండి పొద్దునొచ్చి మధ్యాహ్నం మీరు పోతున్నారా, లేదు రాత్రిళ్ళు సైతం ఇక్కడ పనుకొని ఇక్కడ మరి కార్యకర్తలతో మమేకమై కష్టాలు నేను తెలుసుకుంటున్నానా, తేలిపోతుంది. రాజకీయం రాజకీయంగా చేద్దాం, మీకు చేతనైన అభివృద్ధి చేయండి. ఎటు మీరు అది చేయలేరు. వ్యక్తిగతంగా మీరు దూషణలకు వచ్చారనుకోండి, సమాధానం చెప్పడానికి అన్ని విధాలుగా సమాయత్తంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాలలో కనీవిని ఎరుగుని గెలుపు, కృష్ణమూర్తి గారి సహాయంతో, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల సహకారంతో మళ్ళీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం. ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఒక మంచి పాలనని ఇక్కడున్న ప్రజలకు అందించే విధంగా దోహదపడతామని తెలియజేస్తాం.